లైవ్ కాదు కదా సార్ ఓకే సార్ ఓకే ఓకే మేడం ఓకే మేడం కానియండి మేడం ఓకే క్యారీ ఆన్ మేడం ఓకే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈ రోజు మనము కారణాంక పద్ధతిలో వర్గ సమీకరణాలను సాధించే విధానంలో మనం కొన్ని సమస్యలు సాధించబోతున్నాము అభ్యాసం 5.2 లోని సమస్యలను సాధిద్దాము నిన్న ఇవి చేయండి లో కొన్ని సమస్యలను కారణాంక పద్ధతిలో సాధించాము మూలాలు కనుగొన్నాము అలాగే అదే పేజీలో కింద ప్రయత్నించండి లో కూడా ఒక సమస్య ఉంది ఆ సమస్యను ఒకసారి చూడండి 1 మరియు 3 బై 2 లు 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఒక మూలాలు అవుతాయేమో సరి చూడండి అన్నారు మూలాలు కావాలి అంటే నేను చెప్పుకున్నాము ఆ విలువలు సమీకరణాన్ని సంతృప్తి పరచాలి అనగా ఆ విలువలు సమీకరణంలో ప్రతిక్షేపిస్తే LHS is equal to RHS అయితే అప్పుడు సమీకరణాన్ని సంతృప్తి పరిచినట్టు అప్పుడు అది అవి మూలాలు అవుతాయి ఇక్కడ రెండు ఉన్నాయి 1 మరియు 3/2 అసలు వర్గ సమీకరణం యొక్క పరిమాణం 2 కాబట్టి దానికి గరిష్టంగా 2 మూలాలు ఉంటాయి ఇప్పుడు చూద్దాము 1 కామా మరి 3/2 ప్రయత్నించండి ఈ సమస్య ఇక్కడ ఉన్న వర్గ సమీకరణం ఏంటమ్మా 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఈ సమీకరణానికి 1 కామా 3/2 లు మూలాలు అవుతాయేమో సరి చూడండి అన్నారు మూలాలు కావాలంటే ముందు LHS తీసుకోండి ఇక్కడ LHS ఏముందమ్మా 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు ఎడమ వైపు ఉంది LHS కుడి వైపు ఉంది RHS సంతృప్తి పరచినట్టు అవుతుంది కాబట్టి 2 ఇంటూ x స్థానంలో ఏం తీసుకుంటున్నాం మనం 1 కాబట్టి x స్థానంలో 1 పెట్టండి 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 3 మనం LHS తీసుకుంటున్నాము LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ వైపు సమీకరణానికి ఎడమ వైపు ఉన్నది అందులో 1 ప్రతిక్షేపిస్తున్నాం 1 స్క్వేర్ 1 1 మైనస్ 5 ఒకట్ల 5 ప్లస్ 3 రెండు ఒకట్ల రెండు అవుతుంది మైనస్ 5 ప్లస్ 3 సో 2 ప్లస్ 3 5 5 మైనస్ 5 0 ఇప్పుడు LHS మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది RHS ఏముంది 0 ఉంది అంటే ఇది x = 1 అనే విలువ 1 అనే విలువ సమీకరణాన్ని సంతృప్తి పరిచింది కాబట్టి 1 అనేది సమీకరణం ఏమవుతుంది మూలం అవుతుంది కాబట్టి ఇక్కడ x = 1 అనేది ఇచ్చిన సమీకరణానికి సమీకరణమునకు మూలం అవుతుంది నెక్స్ట్ రెండవది 3/2 ఈ సమీకరణానికి మూలం అవుతుందా కాదా అని అడిగారు ఇప్పుడు x స్థానంలో 3/2 ప్రతిక్షేపిద్దాం 3/2 తీసుకోండి ఇక్కడ x 3/2 అయినా అది తీసుకుందాం అయితే అప్పుడు ఏమవుతుంది LHS LHS కనుక్కోండి LHS అంటే 2x స్క్వేర్ x అక్కడ 3/2 x స్థానంలో 3/2 ప్రతిక్షేపిస్తున్నాము 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3/2 ప్లస్ 3 ఇక్కడ చూడండి 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ స్క్వేర్ అంటే 3 ని స్క్వేర్ చేయాలి బై 2 ని స్క్వేర్ చేయాలి 3 స్క్వేర్ అంటే 9 4 మైనస్ ఇక్కడ స్క్వేర్ క్యూబ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా 5 తోటి ఇంటూ చేయాలి 5 మూల 15 బై 2 ప్లస్ అక్కడ 3 ఇప్పుడు గమనించండి మీరు 2 ఇంటూ 9 బై 4 ఇక్కడ కింద హారంలో 4 ఉంది లవంలో 2 ఉంది 2 2 ఎక్కంలో పోతాయి మనకు 9/2 -15/2 3
గమనించండి ఇక్కడ భిన్నాలు ఉన్నాయి ఇక్కడ అబ్బాయి వన్ పెట్టుకొని కాసాం తీసుకోండి కాసాం తీసుకుంటే రెండు కట్ల రెండు అవుతుంది రెండు కాసాలు అవుతుంది రెండు కాసాలు ఇక్కడ రెండు ఉంది కాసాలు ఉండే కాబట్టి 9 ఏ ఉంటుంది మైనస్ 15 ఇక్కడ 2 లేదు కాబట్టి 1 2 2 2 3 2 6 9 ప్లస్ 6 2 ముందు ప్లస్ ఉంది కాబట్టి 9 ప్లస్ 6 15 మైనస్ 15 బై 2 ఇంకొస్ మనకు 15 మైనస్ 15 0 0 బై 2 0 కాబట్టి మనకు x 3 బై 2 అనేది సమీకరణాన్ని సంతృప్తిపరిచింది LHS 0 వచ్చింది RHS లో కూడా 0 ఉంది అనగా 3 బై 2 అనేది సంతృప్తిపరిచింది సమీకరణాన్ని కాబట్టి x 3 బై 2 అనేది ఇచ్చిన సమీకరణానికి ఇచ్చిన సమీకరణానికి మూలం అవుతుంది సమీకరణమునకు మూలం అవుతుంది మూలం అవుతుంది అంటే ఇది ఇచ్చిన రెండు విలువలు కూడా సమీకరణానికి మూలాలు అవుతాయి నెక్స్ట్ స్టూడెంట్స్ అభ్యాసం 5.2 లో వెళ్ళండి 5.2 లో ఫస్ట్ బిట్ లో అభ్యాసం 5.2 ఫస్ట్ బిట్ చూడండి కారణాంక పద్ధతిన కింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము అన్నారు వర్గ సమీకరణం యొక్క మూలాలను కారణాంక పద్ధతిలో ఏ విధంగా కనుగొనాలో నిన్న కొన్ని సమస్యలు ఆల్రెడీ సాధించాము ఈ రోజు ఫస్ట్ బిట్ లో ఉన్న కొన్ని సమస్యలను సాధిద్దాము ఫస్ట్ వన్ చేయడానికి ప్రయత్నించండి వెరీ ఈజీ ఈక్వేషన్ అది వాటిని తొందరగా మనము కారణాంక పద్ధతిలో మూలాలు కనుక్కోవచ్చు ఆ సమీకరణానికి అలాగే రెండవది చెప్పబోతున్నాను రెండవ సమీకరణం ఫస్ట్ బిట్ లో రెండవ సమీకరణం ఏముందమ్మా 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0 ఈ సమీకరణానికి మూలాలు కనుక్కోవాలి కారణాంక పద్ధతిలో కారణాంక పద్ధతిలో మూలాలు కనుక్కుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి ఏమని చెప్పాను ఏది గమనించాలి x స్క్వేర్ గుణకాన్ని చివరి పదాన్ని రెండింటిని కూడా మనము లబ్ధం చేసుకోవాలి ఇంటూ చేసుకోవాలి x స్క్వేర్ గుణకం ఇక్కడ మనకు 2 ఉంది 2 చివరి పదం మైనస్ 6 ఉంది రెండింటిని ఎచ్చివేయండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 6ల 12 12 ఇది లబ్ధమైంది మైనస్ 12 12 కు ఉండే కారణాంకాల జతలు రాసేయండి ఏమేమి ఉంటాయి 1 12 12 తర్వాత 4 ముల్ల 12 6 ముల్ల 12 ఇవి 12 కు ఉన్న కారణాంకాల జత ఇప్పుడు ఫస్ట్ ఈ జత తీసుకోండి 1 12 అనే జతను తీసుకోండి ఈ రెండింటిని కూడినా తీసివేసినా మధ్య పదం రావాలి మధ్య పదం అంటే x గుణకం ఏముంది ఇక్కడ 1 ఉంది 1 రావాలి 1 నుంచి 12 పోతే 11 రెండింటిని కూడితే 13 ఇక్కడ 11 లేదు 13 లేదు కాబట్టి ఈ కారణాంకం తీసుకోకూడదు నెక్స్ట్ రెండవ జతకి రండి 4 ముల్ల 12 4 నుంచి 3 పోతే 1 1 వస్తుందా 4 3 పోతే 7 7 లేదు అంటే రెండింటిని తీసివేస్తే మనకు మధ్య పదం యొక్క గుణకం x గుణకం వస్తుంది మధ్య పదం వస్తుంది కాబట్టి 4 3 లు మనం తీసుకోవచ్చు ఇక 6 2 కు వెళ్ళాల్సిన అవసరం లేదు 4 నుంచి 3 పోతే 1 4 3 నుంచి వస్తే 12 సరే తీసివేయాలంటే అవి వేరు వేరు గుర్తులు కలిగి ఉండాలి కాబట్టి 4 2 ప్లస్ 4 తీసుకోండి 3 మైనస్ 3 మైనస్ 3 తీసుకోండి తీసుకుని ఎందుకు అంటే ప్లస్ 4 నుంచి మైనస్ 3 పోతే ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 ఉంది చూడండి అలా కాకుండా మైనస్ 4 ప్లస్ 3 తీసుకుంటే మైనస్ 4 నుంచి ప్లస్ 3 పోతే మైనస్ 1 ఇక్కడ మైనస్ 1 లేదు ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ ఎక్కువ ఉండాలి మైనస్ తక్కువ ఉండాలి సో ప్లస్ 4 నుంచి మైనస్ 3 పోతే ప్లస్ 1 రెండింటిని ఇంటూ చేయండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ముల 12 వీటి లబ్ధం ఏమో ఇది రావాలి వీటి మొత్తం ఏమో ఇది రావాలి కాబట్టి మనము ప్లస్ 4 మైనస్ 3 తీసుకుంటున్నాం ఈ కారణాంకాలు తీసుకుంటున్నాం ఆ రెండు కూడా మనకు అవసరం లేదు
ఇప్పుడు ఏం చేస్తాం మనము ఉన్న ఫస్ట్ పదం ఏ విధంగా ఉందో అలాగే రాయండి మధ్య పదాన్ని విడగొడుతున్నాము ఎలా ఇలా ఒక x ఉంది 4x ప్లస్ 4x లు మైనస్ 3x లు గా విడగొడుతున్నాము ప్లస్ 4x మైనస్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 0 ఇక్కడ నుండి ప్లస్ 4x నుంచి మైనస్ 3x లు పోతే ప్లస్ 1x అది వచ్చేస్తుంది దాన్ని విడగొట్టాం అంతే ఇప్పుడు నాలుగు పదాలు ఉన్నాయి ఈ సమీకరణంలో ఫస్ట్ రెండు పదాల నుండి ఏమేం కామన్ తీయొచ్చు రెండు ఎక్కువలో రెండు పోతాయి రెండు ఒకట రెండు 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 నాలుగు సో రెండు కామన్ తీయండి అలాగే ఎక్స్ కూడా ఉంది రెండు పదాలలో ఎక్స్ కామన్ తీయండి ఎక్స్ స్క్వేర్ లో ఒక ఎక్స్ బయటకు వస్తే ఒక ఎక్స్ ఉంటుంది ప్లస్ కి ప్లస్ రెండు రెండు నాలుగు అంటే ఇంకొక రెండు ఇక్కడ ఉంటుంది చూడండి రెండు ఎక్స్ ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్ స్క్వేర్ 2x into 2, 2 4x. ఈ టచ్ చేస్తే వస్తుంది. ఈ పదాల నుంచి 3 1 3, 3 2 6. 2 3 ఎక్కువలో పోతాయి. మైనస్ కూడా ఉంది రెండింటికి. మైనస్ 3 కామన్ తీయండి. అప్పుడు x ప్లస్ 2 వస్తుంది. ప్లస్ ఎలా వచ్చింది అంటే మైనస్ ఇంటూ ప్లస్ చేయండి మీకు మైనస్ వస్తుంది. మైనస్ 3 ఇంటూ x మైనస్ 3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6. ఇప్పుడు ఈ రెండు పదాలలో x ప్లస్ 2 కామన్ ఉంది బ్రాకెట్ లో సేమ్ రావాలని చెప్పారు సేమ్ x ప్లస్ 2 కామన్ తీసుకురండి అప్పుడు x ప్లస్ 2 కామన్ తీస్తే మనకు 2x మిగులుతుంది మైనస్ 3 మిగులుతున్నాయి ఈక్వల్ టు 0 ఈ రెండింటి మధ్యన ఇంటూ ఉంది అంటే వీటిని అర్థం ఎంత సమానం 0 కాబట్టి ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా 0 కావాలి x ప్లస్ 2 ఈక్వల్ టు 0 లేదా 2x minus 3 equal to 0. అప్పుడు ప్లస్ 2 గుర్తు పంపిస్తే మైనస్ 2 అవుతుంది x is equal to minus 3 అవుతుంది పోతే ప్లస్ 3 అవుతుంది 2x ఉంటుంది x is equal to 3 ఇంటూ 2 అవుతుంది పోతే బై 2 అంటే ఇక్కడ మనకు వచ్చిన మూలాలు x is equal to minus 2 comma 3 by 2 ఈ minus 2 comma 3 by 2 లు ఇచ్చిన సమీకరణానికి మూలాలు అవుతాయి ఇది కారణాంక పద్ధతి నెక్స్ట్ మూడవ సమస్య చూడండి అమ్మా మూడవ ఈక్వేషన్ ఏంటది రూట్ 2 x స్క్వేర్ మూడవది అభ్యాసం 5.2 ఫస్ట్ బిట్ లో మూడవది సమీకరణం రూట్ 2 రూట్ 2 x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5 రూట్ 2 ఈక్వల్ టు 0 ఇక రూట్ చూడగానే భయపడకండి विधान फस्ट एक्सर् मुलका चवर पदा हेचिवेस वब्धा कूट रूटर स्क्वेर रूट రెండు మిగులుతుంది అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంది ఇంటూ 5 సో 2 5 లా 10 వస్తుంది మనకు లబ్ధం 10 రూట్ 2 ఇంటూ రూట్ 2 2 2 ఇంటూ 5 10 2 5 లా 10 ఇప్పుడు 10 కి ఉండే కారణాంకాలు అంట 10 కి ఉన్న కారణాంకాల జత ఒక 10 10 5 2 10 ఒక 10 10 5 2 10 ఈ రెండు కారణాంకాలు చూడండి 1 కి 10 ఉంటే 11 మధ్య పదం 11 లేదు 10 నుంచి 1 చేయండి 9 9 ఇక్కడ లేదు కాబట్టి ఈ జత తీసుకోకండి అవసరం లేదు నెక్స్ట్ రెండవ జత రాయండి 5 కి 2 కొడితే 7 7 ఉంది కాబట్టి ఈ కారణాంకాలు తీసుకోవచ్చు రెండింటికి కూడాలి అంటే రెండు ఒకే గుర్తును కలిగి ఉండాలి ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 7 అవుతుంది ఇక్కడ కూడా ప్లస్ 7 ఏ ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జత ప్లస్ 5 కామా ప్లస్ 2 ఈ రెండు తీసుకుంటాం ఈ రెండుకి ఇంటూ చేయండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 2 10 ప్లస్ 10 ఏ ఉంది వీటి లబ్ధము ప్లస్ 10 అవుతుంది వీటి మొత్తము ప్లస్ 7 అవుతుంది అది మధ్య పదం అవుతుంది ఇప్పుడు మధ్య పదాన్ని విడగొట్టాలి ముందు ఫస్ట్ పదం ఎలా ఉందో అలాగే రాయండి ప్లస్ 7x 7x ఎలా విడగొట్టాలి ఇప్పుడు ప్లస్ 5x
2x plus 5x plus 2x చివరి పదం ఏదాండిగా రాయండి ఎలా ఉంటుందో అలాగే ఇందులో నాలుగు పదాలు ఇప్పుడు ఫస్ట్ రెండు పదాల నుంచి కామన్ తీయండి ఏం కామన్ వస్తుంది x మాత్రం కామన్ వస్తుంది x కామన్ తీయండి ఇక్కడ రూట్ 2x ప్లస్ 5 ఈ నుండి నుంచి ఏం కామన్ తీయాలి అంటే రెండు కామన్ తీయొచ్చు ఎలా రూట్ 2 కామన్ తీయొచ్చు రూట్ 2 రూట్ 2 కామన్ తీస్తే మనకు బ్రాకెట్ లో ఇలా రెండు ప్లేస్ లో రెండు స్థానంలో రూట్ 2 ఇంటూ రూట్ 2 రాయొచ్చు రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంది ఇక్కడ అందులో రూట్ 2 ఇంటూ రూట్ 2 లో ఒక రూట్ 2 ని కామన్ తీసా బయట తీసా ఇంకొక రూట్ 2 ఉంటుంది ఇక్కడ x ప్లస్ ఈ రూట్ 2 బయటకు వచ్చింది 5 ఉంటుంది ఈక్వల్ టు 0 ఇక్కడ నేను ఏం చేస్తా అంటే అమ్మా 2 ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాస్తా గుర్తు పెట్టుకోండి ఎందుకు ఇలా రాస్తా అంటే రెండు స్థానంలో రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాయొచ్చు అందులో ఒక రూట్ 2 కామన్ వచ్చింది ఇంకొక రూట్ 2 అక్కడ ఉంది ఇప్పుడు గమనించండి బ్రాకెట్ లో ఉన్నాయి సేమ్ వచ్చాయి సమానంగా వచ్చాయి వాటి కామన్ తీయండి రూట్ 2x ప్లస్ 5 ఇంకేంటి x మిగులుతుంది ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు 0 సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం కావాలి రూట్ 2x ప్లస్ 5 అయినా 0 కావాలి లేదా x ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు 0 అయినా కావాలి మనము సో రూట్ x విలువ కనుక్కోవాలి కాబట్టి ప్లస్ 5 వద్ద కనిపిస్తే మైనస్ 5 ఇప్పుడు ఇంటూ రూట్ 2 వద్ద కనిపిస్తే బై మైనస్ 5 బై రూట్ 2 ఇక్కడ ప్లస్ రూట్ 2 అవుతుంటే మైనస్ రూట్ 2 కాబట్టి మనకు వచ్చిన మూలాలు మైనస్ 5 బై రూట్ 2 కామా మైనస్ రూట్ 2 ఈ రెండు మనకు వచ్చిన మూలాలు మూడవ సమీకరణం యొక్క మూలాలు నెక్స్ట్ నాలుగవది చూడండి నాలుగవ సమీకరణం నాలుగవ సమీకరణం 2x² 2x² - x + 1/8 = 0 1/8 = 0 దీనిని సాధించే ముందు మూలాలు కనుగొనే ముందు ఇక్కడ బై రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం cos గా తీసుకొని ఇలా బై రూపంలో లేకుండా మార్చుకుందాం मन को ఈ బై 8 ఇప్పుడు మేము పంపిస్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది 0 ఇంటూ 8 0 అంటే మనకు వచ్చే సమీకరణం 16x² - 8x + 1 = 8 0 0 అయిపోయింది 8 బై 8 అయిపోతే ఇంటూ 8 0 ఇంటూ 8 0 ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు బై రూపంలో ఏమీ లేదు ఇప్పుడు ఈజీగా మనం వీటికి కారణాంకాలు కనుక్కోవచ్చు फस्ट स्टेप एक्स स्क्वायर गुणका चवर पदा इंटू चेयर एक्स स्क्वायर गुणक पदहार उवरी पदम स्थिर पदों पदहार 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 गल कारणा पदहार पदहार ना पदहार एन पदहार कारणा जट कदा ఇప్పుడు ఫస్ట్ జత తీసుకుందాం 1 16 కూడితే 17 మధ్య పదం 17 లేదు తీసివేస్తే 15 15 కూడా లేదు ఇది తీసుకోకండి నెక్స్ట్ రెండో జతకి వెళ్ళండి 4కి 4 కూడితే 8 కాబట్టి ఈ జత తీసుకోవచ్చు 4 3 4 8 రెండింటిని కూడాలి అంటే ఒకే గుర్తు కలిగి ఉండాలి ఇక్కడ మైనస్ 8 ఉంది కాబట్టి రెండింటికి మైనస్ తీసుకుందాం మైనస్ 4 కామా మైనస్ 4 మైనస్ 4 కి మైనస్ 4 కూడితే మైనస్ 8
రెండింటిని యాడ్ చేయండి మీకు ఇది రావాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 వల్ల 16 ప్లస్ 16 వస్తుంది అంటే వీటి లబ్దం ప్లస్ 16 అవుతుంది వీటి మొత్తం మధ్య పదం మైనస్ 8 వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు ఇది కూడా అవుతుంది 16 x స్క్వేర్ మైనస్ మైనస్ 4x మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 రెండింటి నుంచి రెండింటిలో x కామన్ తీయొచ్చు అలాగే 4 కూడా కామన్ తీయొచ్చు అప్పుడు 4x మైనస్ 1 మిగులుతుంది ఈ రెండు పదాల్లో ఒకటి కామన్ తీయొచ్చు ఒకటి కామన్ తీస్తే 4x మైనస్ ఒకటి కామన్ తీసాం మైనస్ కామన్ తీసినప్పుడు గుర్తులు మారుతాయి ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది 1 ఈక్వల్ టు 0 లోపలికి ఇంటూ చేయండి మైనస్ ఒక 4x మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక 1 ఇప్పుడు 4x మైనస్ 1 కామన్ తీయండి 4x మైనస్ 1 కామన్ వస్తే ఇక్కడ 4x మైనస్ 1 మిగులుతుంది సో 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 రెండోది కూడా సేమ్ అదే కారణం x మైనస్ 1 ఈక్వల్ టు 0 అప్పుడు x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది కొంచెం ప్లస్ 1 ఇంటూ 4 అవుతుంది కొంచెం బై 4 ఇక్కడ కూడా x ఇస్ ఈక్వల్ టు 1 బై 4 అంటే ఈ సమీకరణం యొక్క మూలాలు 1 బై 4 1 బై 4 రెండు సమానమైన మూలాలు 1 బై అంటే ఈ సమీకరణానికి వచ్చిన రెండు మూలాలు సమానమే అవేంటివి 1 బై 4 కామా 1 బై 4 ఇవి మూలాలు తర్వాత 6th క్వశ్చన్ 6వ చూడండి 5వది కూడా సేమ్ ఇదే విధానంలో చేయండి అమ్మా వస్తది 6వది కూడా చూడండి జస్ట్ ఫస్ట్ మీరు ఏం స్టెప్ చేయాలంటే x x 4 ఈక్వల్ టు 12 ఉంది x ని లోపలికి h వేయండి x x x స్క్వేర్ అవుతుంది x 4 4x x స్క్వేర్ ప్లస్ 4x 12 ని ఎడమ వైపు పంపిస్తే మైనస్ 12 ఈక్వల్ టు 0 అది కూడా చెరిక ట్రై చేయండి నేను 8వది 9వది చెప్తాను x minus 3/x equal to 2 8వ సమీకరణం ఫస్ట్ బిట్ లో 8వది దీని ఏమని చెప్పా ఫస్ట్ దీని సూక్ష్మీకరించుకోండి దీని కాసావు తీసుకోని బయలలో లేకుండా చూసుకోండి -3x + 1x అంటే +x -3 = 0
చివరి పదం ఎలా ఉందో అలాగే రాయండి, ఫస్ట్ పదం ఎలా ఉందో అలాగే రాయండి, మధ్య పదాన్ని మాత్రమే విడగొడుతున్నాం. ఈ రెండు పదాల నుంచి ఎక్స్ కామన్ తీయండి, అప్పుడు ఎక్స్ మైనస్ మూడు మిగులుతుంది. ఈ రెండింటిలో ఒకటి కామన్ వస్తుంది, ఎక్స్ మైనస్ మూడు. ఇప్పుడు రెండింటి నుంచి ఎక్స్ మైనస్ మూడు సేమ్ వచ్చింది బ్రాకెట్ లో, ఎక్స్ మైనస్ మూడు కామన్ తీయండి, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది ప్లస్ ఒకటి ఈక్వల్ టు. ఇప్పుడు ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ టు సున్నా లేదా ఎక్స్ ప్లస్ ఒకటి ఈక్వల్ టు సున్నా. అప్పుడు మైనస్ మూడు కుడి వైపుకి వెళ్తే ప్లస్ మూడు, ప్లస్ వన్ కుడి వైపుకి వెళ్తే మైనస్ ఒకటి. ఇప్పుడు దీనికి మూలాలు మైనస్ ఒకటి కామా మూడు, ఇచ్చిన సమీకరణానికి మూలాలు అవుతాయి. నెక్స్ట్ తొమ్మిదవ సమీకరణం అమ్మ, తొమ్మిదవ సమీకరణం ఏముంది? మూడు ఎక్స్ మైనస్ నాలుగు హోల్ స్క్వేర్ మైనస్ ఐదు ఇంటూ ఎక్స్ మైనస్ నాలుగు ఈక్వల్ టు ఇస్ ఈక్వల్ టు పన్నెండు. పన్నెండు చూడండి, మీరు గమనించండి బ్రాకెట్ లో ఉండే సేమే ఉంది. ఇక్కడ ఎక్స్ మైనస్ నాలుగే ఉంది, ఎక్స్ మైనస్ నాలుగే ఉంది. ఇది ఏ రూపంలో ఉన్నది? ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇది వెళ్ళి వైపు బిఎక్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ మైనస్ ఫోర్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని ఏ అనుకుందాము. ఎక్స్ మైనస్ ఫోర్ ని ఏ అనుకున్నాము, ఏ అనుకుందాం. అనుకుంటే మనకు ఏ రూపంలో వస్తుందంటే మనకు ఏక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో రూపంలో వస్తుంది. ఏం రాస్తారు? మూడు ఏ స్క్వేర్ మైనస్ మైనస్ ఐదు ఏ ఈక్వల్ టు పన్నెండు. చూడండి దీన్ని ఏ అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఐదు ఇంటూ ఏ ఐదు ఏ ఈక్వల్ టు పన్నెండు. మూడు ఏ స్క్వేర్ మైనస్ ఐదు ఏ ఈ పన్నెండు టైప్ తీసుకొస్తే మైనస్ పన్నెండు ఈక్వల్ టు సున్నా. చూడండి ఇప్పుడు మనకు వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపంలో వచ్చేసింది. దీన్ని ఏం చేద్దాం మనం? కారణాంక పద్ధతిలో మూలాలు కనుక్కుందాం. ఎక్స్ మైనస్ ఫోర్ వదిలేయండి, తర్వాత చూద్దాం దాన్ని. ఫస్ట్ దీన్ని కారణాంకాలుగా విభజించి మూలాలు కనుక్కుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే ఏ స్క్వేర్ గుణకం, ఇక్కడ ఇందులో చేరాసి ఏ చేరాసి ఏ ఏ స్క్వేర్ గుణకం ఏముంది? మూడు ఉంది. ఇక్కడ చివరి పదం ఏముంది? మైనస్ పన్నెండు ప్లస్ ఇంటు మైనస్ మైనస్ మూడు పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఆరు. సో ముప్పై ఆరు యొక్క కారణాంకాలు రాసుకుంటే ఒక ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరుల ముప్పై ఆరు. ఇంకా కొద్దికి చాలానే ఉంటాయి కారణాంకాలు, ముప్పై ఆరు ఆరుల ముప్పై ఆరు, పద్దెనిమిది రెండు ముప్పై ఆరు, తొమ్మిది నాలుగ ముప్పై ఆరు. అయితే అమ్మ ఒక ముప్పై ఆరు తీసుకుంటే ముప్పై ఏడు కూడితే తీసివేస్తే ముప్పై ఐదు కాదు, ఇది కాదు. ఆరుకు ఆరు కూడితే పన్నెండు, ఆరు నుంచి ఆరు కూడితే సున్నా, పన్నెండు లేదు సున్నా లేదు, ఇది కాదు. పద్దెనిమిది రెండు కూడితే ఇరవై, పద్దెనిమిది నుంచి రెండు కూడితే పదహారు, ఇవి కూడా మనం తీసుకోవాల్సింది తొమ్మిది నాలుగు. తొమ్మిది నుంచి నాలుగు పోతే ఐదు, ఐదు చూడండి తొమ్మిది నాలుగు పోతే పదమూడు, ఇక్కడ పదమూడు లేదు కానీ తొమ్మిది నుంచి నాలుగు తీసేస్తే ఐదు వస్తుంది. చెప్పారు కారణాంకాలు కూడినా తీసివేసిన మధ్య పదం రావాలి, అటువంటి కారణాంకాలను తీసుకోండి అని. కాబట్టి మనం తొమ్మిది నాలుగు తీసుకోవచ్చు, తీసివేస్తే మనకు వస్తుంది. దీన్ని తీసివేయాలి అంటే అవి వేరువేరు గుర్తులు కలిగి ఉంది. అంటే ఇప్పుడు మైనస్ తొమ్మిది తీసుకున్నా ప్లస్ నాలుగు, ఎందుకు మైనస్ తొమ్మిదిలో నుండి ప్లస్ నాలుగులు పోతే మైనస్ లేకుండా మైనస్ ఐదు మిగుతాయి, ఇక్కడ ఉంది కూడా మైనస్ ఐదు. అలాగే వీటిని ఎచ్చి వేస్తే వీటి అర్థము మైనస్ ముప్పై ఆరు రావాలి. చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ తొమ్మిది నాలుగు ముప్పై ఆరు వస్తుంది. కాబట్టి మధ్య పదాన్ని మైనస్ తొమ్మిది ఏడు ప్లస్ నాలుగు ఏడుగా విడగొట్టచ్చు. మూడు ఏ స్క్వేర్ మైనస్ తొమ్మిది ఏ ప్లస్ నాలుగు ఏ మైనస్ పన్నెండు ఈక్వల్ టు సున్నా. రెండింటి నుంచి ఫస్ట్ రెండు పదాల నుంచి ఏం కామన్ తీయచ్చు? ఏ కామన్ తీయచ్చు,
రెండు మూడెక్కల వెళ్ళండి, మూడు ఒకట మూడు కొల్ల కొల్ల తొమ్మిది, మూడు ఏ కామన్ తీసుకున్నా అప్పుడు ఇంకొక ఏ ఉంటుంది, ఏ స్క్వేర్ కాబట్టి తొమ్మిది నుంచి ఒక మూడు పోతే ఇంకొక మూడు, ఏ మైనస్ మూడు. ఈ రెండింటి నుంచి నాలుగు ఎక్కడ రెండు పోతాయి కదా, నాలుగు ఒకట్ల నాలుగు మూడు, నాలుగు కామన్ తీస్తే ఏ మైనస్ మూడు ఈక్వల్ టు సున్నా. లోపలికి ఇంటి చేసుకుంటే మనకి ఇవే వస్తాయి, ఏ మైనస్ మూడు ఏ మైనస్ మూడు కామన్ ఉంటే సేమ్ ఉందా, ఏ మైనస్ మూడు కామన్ తీయండి, ఇక్కడ మనకు మూడు ఏ ప్లస్ నాలుగు ఈక్వల్ టు సున్నా మిగులుతుంది. ఇప్పుడు ఏ మైనస్ మూడు అయినా సున్నా కావాలి లేదా మూడు ఏ ప్లస్ నాలుగు ఈక్వల్ టు సున్నా. ఏ మైనస్ మూడు ఈక్వల్ టు సున్నా అంటే ఏ ఇస్ ఈక్వల్ టు మూడు ప్లస్ మూడు, ఏ ఈక్వల్ టు మూడు మైనస్ మూడు ఇప్పుడు వేపు కలిపి ప్లస్ మూడు. ఇక్కడ మూడు ఏ ఇస్ ఈక్వల్ టు మూడు ఏ ఈక్వల్ టు ప్లస్ నాలుగు అవుతుంది మైనస్ నాలుగు, మైనస్ నాలుగు ఇంటూ మూడు బై మూడు, ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ నాలుగు బై మూడు. కానీ ఏ అంటే మనకు ఇచ్చిన సమీకరణంలో ఏ చరరాశి కాదు, మనం ఏ అనుకున్నాం కానీ ఇచ్చే చరరాశి ఏంటి ఎక్స్, మనం ఎక్స్ కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఎక్స్ మైనస్ ఫోర్ ని ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం, కాబట్టి ఏ స్థానంలో ఎక్స్ మైనస్ ఫోర్ ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఏ అంటే ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు మూడు, ఇక్కడ ఏ అంటే ఎక్స్ మైనస్ నాలుగు మైనస్ నాలుగు బై ఈక్వల్ టు మూడు. ఎక్స్ విలువనే దీనికి మూలం అవుతుంది, మైనస్ నాలుగు అవుతుంది ప్లస్ నాలుగు, ఎక్స్ ఈక్వల్ టు మూడు ప్లస్ నాలుగు ఎంత అవుతుంది ఏడు. ఇక్కడ మైనస్ నాలుగు ఉపయోగపడి ప్లస్ నాలుగు, ఆల్రెడీ ఇక్కడ మైనస్ నాలుగు బై మూడు ఉంది, మైనస్ నాలుగు ఉపయోగపడి ప్లస్ నాలుగు కాసా తీసుకోండి, మూడు కంట మూడు మైనస్ నాలుగు నాలుగు పన్నెండు, ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు నుంచి నాలుగు పోతే ఎనిమిది, ఎనిమిది బై మూడు కాబట్టి ఇచ్చిన సమీకరణం యొక్క మూలాలు ఏడు కామా ఎనిమిది బై మూడు, ఎనిమిది బై మూడు ఇవి ఇచ్చిన సమీకరణానికి మూలాలు అవుతాయి, ఏడు కామా ఎనిమిది బై మూడు. స్టూడెంట్స్ ఫస్ట్ బిట్ అయిపోయింది ఐదు పాయింట్ రెండులో, నెక్స్ట్ మనము రాగ సమస్యలోకి వెళ్దాము. రాగ సమస్యలను కూడా వర్గ సమీకరణం రూపంలోకి మార్చి తర్వాత వాటిని సాధిస్తే మనకు కావలసిన సాధనలు వచ్చేస్తాయి. మనము రెండవ సమస్య దగ్గరికి వెళ్ళండి, రాగ సమస్య. రాగ సమస్యలు అంటే భయపడకండి, ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదవండి, చదివి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి చరరాశుల మధ్య సంబంధాన్ని కనుక మేము రూపొందించి సమీకరణం రాయగలుగుతారు ఈజీగానే, రాయగలిగితే మీరు ఈజీగా దాన్ని సాధించవచ్చు. రెండు సంఖ్యల మొత్తం, రెండు సంఖ్యల మొత్తం ఇరవై ఏడు, రెండవ సమస్య చెప్తున్నాను. రెండు సంఖ్యల మొత్తం ఇరవై ఏడు మరియు వాటి లబ్దము నూట ఎనభై రెండు అయితే ఆ సంఖ్యలను కనుగొను. రెండు సంఖ్యలు ఉన్నాయి అక్కడ, అవేంటో మనకు తెలియదు, ఆ సంఖ్యను కూడితే ఇరవై ఏడు, మొత్తం అంటే కూడితే ఇరవై ఏడు, లబ్ధం అంటే ఆ రెండింటిని ఎచ్చివేస్తే నూట ఎనభై రెండు, మరి ఆ సంఖ్యలు ఏంటివి. సో మనకు ఆ సంఖ్యలు ఏంటో మనకు తెలియదు కాబట్టి ఒక దాన్ని ఎక్స్ అనుకుందాం. కాబట్టి రెండవది వై అనుకుంటే అనుకోండి, కానీ మనకు రావలసిన వర్గ సమీకరణం ఒకే చరరాశిలో ఉంటుంది, తర్వాత కూడా ఒకే చరరాశిలోకి మనం మార్చుకోవచ్చు. రెండవది ఏంటమ్మా, ఫస్ట్ అయితే ఇచ్చిన దత్తాంశాన్ని రాయండి, దత్తాంశం ఏమిచ్చారు, రెండు సంఖ్యల మొత్తం ఇరవై ఏడు, ఆ సంఖ్యలు మనకు తెలియదు కదా, ముందు ఆ రెండు సంఖ్యల్ని ఆ రెండు సంఖ్యలను ఎక్స్ కామా ఎక్స్ ఒకటి అనుకోండి వై అనుకోండి, ఎక్స్ కామా వై అనుకోను,
ఒకటి x అనుకుంటున్నా ఒకటి y అనుకుంటున్నా రెండు సంఖ్యలు కదా వాటి మొత్తం ఎంత ఇచ్చాడు ఇక్కడ 27 రెండు సంఖ్యల మొత్తం 27 ఇచ్చే దత్తాంశం ఇచ్చింది క్వశ్చన్ లో ఇచ్చింది 27 ఆ రెండు సంఖ్యలు ఏమనుకున్నా x y మొత్తం అంటే ఏం చేయాలి ప్లస్ పెట్టాలి x y 27 ఇక్కడ y ఇక్కడ ఉంచండి x ని ఇక్కడ వేసి తీసుకెళ్ళండి అప్పుడు ఏమవుతుంది 27 - x ఎందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ వేసి అనేది నేను చెప్తాను 27 - x y 27 - x ఇది ఒకటో సమీకరణం అన్నమాట 5 ఇంకొకటి కూడా ఇచ్చాడు ఈ రెండు సంఖ్యల లబ్ధము కూడా ఇచ్చాడు రెండు సంఖ్యల లబ్ధము 182 రెండు సంఖ్యల లబ్ధము 182 182 కదమ్మా ఇప్పుడు లబ్ధం అంటే ఏం చేయాలి రెండింటి ఇంటూ చేయాలి అంటే x ఇంటూ y x ఇంటూ y ఎంత 182 కానీ మనకు రావాల్సిన వర్గ సమీకరణం ఒక చరరాశిలోనే రావాలి x లో అయినా ఉండాలి లేదా y లో అయినా ఉండాలి కాబట్టి x లోకి చేంజ్ చేద్దాం ఇక్కడ y 27 మైనస్ x అని ఎందుకు అనుకున్నా అంటే ఈ 27 మైనస్ x ని y కి సమానం కదా 27 మైనస్ x ని ఇందులో ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకు y ఉండదు అన్ని x లోనే ఉంటాయి కదా అంటే x లో వర్గ సమీకరణం మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ సమీకరణం 1 నుండి 27 మైనస్ 1 ని x ని ఇందులో ప్రతిక్షేపించండి అప్పుడు ఏమవుతుంది y స్థానంలో 27 మైనస్ x రాస్తున్నాం 27 మైనస్
నెక్స్ట్ మూడవది రెండు వరుస సంఖ్యల వర్గాల మొత్తం మేడం టైం అయిపోయిందిగా 950 క్లోజ్ చేయండి సార్ ఓకే థాంక్యూ మేడం థాంక్యూ ఇది మేడం రాత లెక్కలు ఎక్కువగా చెప్తున్నారు రాత లెక్కలను కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వినండి అలాగే దాన్ని ప్రాక్టీస్ చేయండి మంచిగా ప్రాక్టీస్ చేస్తే అది ఈజీ లెక్కలు కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సింది వినడం కూడా బాగా వినాల్సిందే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ శ్రీనివాస్